హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ స్పెషల్గా మీ అందరితో షేర్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఎందుకు ఆలస్యం? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. సో నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ మన ఛానల్కి వెళ్ళి చెక్అవుట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. అండ్ ఇంకా ఈ వ్లాగ్ అయితే అసలు నా ఫేస్లోనే తెలిసిపోతుంది. చాలా హ్యాపీగా ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్ అండ్ షార్ట్ అండ్ స్వీట్ హ్యాపీ వ్లాగ్. ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు అండ్ మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లలో ఎక్కువ మాత్ అయ్యే వాళ్ళ సైడే, అంటే ఇట్ సైడ్ ఫంక్షన్స్, పూజలు, వాటికి పండగల టైంలో కంప్లీట్గా నేను మాతయ్య వాళ్ళవే ఎక్కువగా అనిపిస్తుంది. చాలామంది అడుగుతుంటారు అసలు మీ మమ్మీ వాళ్ళ ప్రాపర్ ఎక్కడ, అసలు మీ డాడీ ఏం చేస్తుంటారు అది అని. మా మమ్మీ ఎక్కువగా అనిపిస్తుంటారు కానీ అసలు మా డాడీ అసలు కనిపించరు, అండ్ అక్క కనిపిస్తారు. సో ఈ వ్లాగ్లో మా చుట్టాలని, అంటే మా మమ్మీ వాళ్ళ సైడ్ చుట్టాలని చూపించబోతున్నాను. అంటే ఆ సైడ్ మ్యారేజ్కి ఫస్ట్ టైం అటెండ్ అయ్యాను. అండ్ పొన్నం కల్పన, అంటే అత్తయ్య వాళ్ళది పొన్నం సర్నేమ్ కాబట్టి సో కంప్లీట్గా ఫస్ట్ నుంచి పొన్నం అనే అట్లనే ఉండిపోయింది, అన్నిట్లోనూ అలానే ఉంటుంది నాది. సో డాడీ మమ్మీ వాళ్ళ సర్నేమ్ ఏంటంటే కొత్త, అందుకే టైటిల్లో కూడా అదే పెట్టారనమాట. ఎందుకంటే కొత్త వారి పెళ్ళి పిలుపు అన్నమాట, పెళ్ళికి వచ్చాము. అండ్ ఈ మధ్య ఏంటో మ్యారేజెస్కి వెళ్ళాలి, ఫంక్షన్స్కి వెళ్ళాలని అసలు ఎవరిని పిలిస్తే బాగుండు అనేసి ఇంట్రెస్ట్ వస్తుంది. నేను ముందు ఇట్లా లేను అసలే. అండ్ ఈ మ్యారేజ్ కూడా మా ఇంటి నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరమే, కొంచెం దూరమైనా కూడా మ్యాక్స్ అటెండ్ అవ్వడానికి ట్రై చేసేదాన్ని. ఎందుకంటే ఈరోజు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను నెక్స్ట్ వ్లాగ్లో కూడా చెప్పేస్తాను. సో ఫైనల్లీ మ్యారేజ్కి అయితే వచ్చేసాము. ఎవరిది మ్యారేజ్ అంటే డాడీ వాళ్ళ నాన్నది, అంటే మా తాత వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు అని అంటారు కదా, సో అట్లా ఇంకొక తాత వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురుది మ్యారేజ్. అండ్ అనిల్ని కూడా స్పెషల్గా తీసుకొచ్చిన, ఎందుకంటే మా హార్డ్ టైంలో కూడా చాలామంది బ్లెస్ చేశారు. వీళ్ళందరూ బ్లెస్ చేసిన వాళ్ళే. డైరెక్ట్గా నాకు కాకపోయినా మా డాడీ త్రో మా మమ్మీకి అట్లా కాల్ చేసి అడగడం కానీ, స్టిల్ అప్పుడప్పుడు 2-3 మంత్స్కి ఒకసారి, అంటే మా ఊరికి వెళ్ళినప్పుడు, మా విలేజ్కి వెళ్ళినప్పుడు మా డాడీని అడగడం కానీ అవన్నీ చేస్తుంటారనమాట. అందుకే ఒకసారి వాళ్ళందరికీ అనిల్ని చూపిద్దాం అనేసి, అనిల్కి కూడా మా వాళ్ళందరూ అందరినీ చూపిద్దాం అనేసి తీసుకొచ్చాము. అండ్ ఇంటికి కూడా దగ్గరనే కదా, సో పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు అనిల్కి అనేసి. సో ఖచ్చితంగా పెళ్ళికి, అంటే పెళ్లి టైం వరకు వచ్చేసేయాలనేసి కొంచెం ముందుగానే వచ్చేసినాం అనమాట. అండ్ ఇందాక దాకా మమ్మీ ఇక్కడ కూర్చొని ఉండే, సో నేను కూడా వచ్చి ఇట్లా పైన కాసేపు కూర్చున్నా. అండ్ శ్రీయు అయితే ఎస్పెషల్లీ నాకెంత ఇంట్రెస్ట్ వస్తుందో, ఈ మధ్య శ్రీయుకి కూడా ఫంక్షన్స్ అటెండ్ కావాలంటే తనకు కూడా బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. టు బి ఫ్రాంక్, నేను పాపం తనని లాస్ట్ మొన్న ఒక మ్యారేజ్కి అటెండ్ అయినాము, అంతకుముందు దేనికి పాపం నేను వెళ్ళట్లేదంటే ఆబ్వియస్లీ తను కూడా వెళ్ళదు. సో అట్లా అన్నీ మిస్ అయిపోయింది. అండ్ బ్యాడ్ లక్ ఏమో కానీ, హాస్టల్లో పెరగడం వల్లనో ఏమో కానీ, నా ఎడ్యుకేషన్ అయ్యే వరకు మా అసలు ఏ ఫంక్షన్స్కి కానీ ఏ మ్యారేజెస్కి కానీ మేము వెళ్ళలేదు. అండ్ మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు, అంటే ఎందుకు అమ్మాయిలను తిప్పడము అనే. అప్పుడు ఆ స్టే 90స్లో అట్లా ఉండేవాళ్ళు కదా, అంటే మేము 90స్లో ఉన్నప్పుడు. సో అట్లా అయిపోయింది. తర్వాత ఎడ్యుకేషన్ అయిపోగానే జాబ్, తర్వాత వెంటనే పెళ్ళి, ఇంకా కంప్లీట్గా అతే వాళ్ళ సైడ్ ఇంకా పండగలు, ఫంక్షన్లు, ఇట్ సైడ్ ఇట్లా అయిపోయింది. అండ్ రీసెంట్ ఫ్యూ ఇయర్స్, అంటే అనిల్కి ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి అనుకోవచ్చు, ఎక్కువ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట మా చుట్టాల నుంచి. ఎందుకంటే కంప్లీట్గా వీళ్ళంతా హైదరాబాద్లో సెటిల్ అయిపోయిన వాళ్ళే. ఓన్లీ మా డాడీ ఫ్యామిలీ అండ్ ఒక 2-3 ఫ్యామిలీస్ ఉంటాయి, అవి విలేజ్లో మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళే. అండ్ అంతకుముందు మేము బెంగళూరులో ఉండడం వల్ల అంతకుముందు హాస్టల్, సో అట్లా ఎక్కువ కనెక్షన్ అనేది లేదు. జస్ట్ తెలుసు మేము అంతేగాని డైరెక్ట్గా మీట్ అవ్వడం చూడడము. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ అమ్మమ్మనే అనమాట, అంటే తాత అని చెప్పాను కదా, తాత లేరు. సో వీళ్ళ మనవరాలు మ్యారేజ్ అనమాట ఇప్పుడు జరిగేది. సో తిను మాత్రం, అమ్మమ్మ మాత్రం బాగా గుర్తుపెట్టారు నన్ను. ఎందుకంటే మేము చిన్న ఉన్నప్పుడు వాళ్ళు మా ఇంటికి రావడం, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అంటే ఊర్లో విలేజ్లో మాత్రమే అట్లా ఉండేదన్నమాట. అండ్ ఇప్పుడు నేను డైరెక్ట్గా అసలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, ఎందుకంటే మేము పెద్దగా దేనికి అటెండ్ అవ్వము కదా, సడన్గా రావడము, అండ్ అనిల్ని తీసుకురావడం, అందులోనూ శ్రియాంశని తీసుకురావడం. అసలు మా పాపని పరిచయం చేస్తుంటే అందరూ ఇంతెత్తు పాప నా నీకు, అసలు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు చూసేవాళ్ళం మేము అని. వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు అందరు చాలా, ఆల్మోస్ట్ 55+, అంటే మా డాడీ కంటే పెద్దవాళ్ళు అన్నమాట వీళ్ళందరూ. మామయ్యలు అవుతారు, తాతయ్యలు అవుతారు,
ఇద్దరు వాళ్ళందరూ. సో వాళ్ళందరికీ నేను అండ్ అనిల్ అండ్ శ్రీయుని ఇంట్రడ్యూస్ చేస్తుంటే అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. అండ్ వన్ మోర్ రీజన్, నాకు ఈరోజు ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా కూడా అటెండ్ అవ్వాలి ఖచ్చితంగా అని వచ్చాను. ఎందుకంటే ఇంత పెద్ద వాళ్ళు ఒకటే దగ్గర మీట్ అవ్వడం నాకు ఇంకో మళ్ళీ ఆపర్చునిటీ రాదు. ఎందుకంటే వాళ్ళందరి దగ్గర నేను బ్లెస్సింగ్స్ తీసుకుందామనే వచ్చిన, నేను తీసుకున్నాను అండ్ శ్రియాన్స్కి కూడా ఇప్పించానమాట. నా పక్కన ఉన్న మామయ్య అవుతారనమాట. ఆ మామయ్య వీళ్ళందరికీ పరిచయం చేపిస్తున్నారు. అంటే డాడీ పేరు శ్రీహరి. సో కొత్త శ్రీహరి బిడ్డలు అని అంటే ఆల్మోస్ట్ అందరు గుర్తుపట్టేస్తారనమాట. అంటే డాడీ పేరుతో గుర్తుపడుతుంటారు. చాలా హ్యాపీగా అనిపించింది. వీళ్ళందరూ నేను మేము చిన్నగా ఉన్నప్పుడు చూసారు మమ్మల్ని. ఇంత పెద్ద అయ్యాక డైరెక్ట్గా చూసి అయింది నేను. అక్కడ అనిల్ వాళ్ళు కూర్చొని ఉండే, అనిల్ పాప కూర్చొని ఉండే. సో వాళ్ళని చూపించారనమాట. ఆయన ఇందాక మామయ్య కూడా అంటే నా గురించి చెప్పడము అదంతా వింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంతా నేను ఎందుకు ఇంత హ్యాపీగా షేర్ చేస్తున్నానంటే, కొంతమంది రిలేటివ్స్లో కొంతమంది పడే వాళ్ళు ఉంటారు, కొంతమంది పడని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే నా హార్డ్ టైంలో కొంతమంది నవ్విన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బాధపడిన వాళ్ళు ఉన్నారు, అట్లా ఉన్నారనమాట. అంటే ఎవరు లేరు అని చాలా ఎక్కిరించడం కానీ అట్లాంటివి జరుగుతుంటాయి, ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉంటాయి కామన్గా. సో నేను కూడా అది ఫేస్ చేసిన, నా హార్డ్ టైంలో చాలా ఫేస్ చేసిన. మంచి ఉన్నప్పుడు ఏం తెలియదు అనమాట అవతలి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంది అనేది. మనం ఒక్కసారి కింద పడిపోయినప్పుడు తెలుస్తుంది మన గురించి. నవ్వుకున్న వాళ్ళు తెలుస్తుంది, బాధపడే వాళ్ళు తెలుస్తుంది. అలా మా హార్ట్ టైంలో నవ్వి వీళ్ళకి ఎవ్వరు లేరు అంటే లైక్ మంచి ఏంది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళని గుర్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్లేదు, బట్ నేను మాత్రం కర్మ హిట్స్ బ్యాక్ అని అనుకుంటా అంతే. కాకపోతే మన హార్ట్ టైంలో మనకి మన పక్కన లేకపోయినా మన బ్యాక్ సపోర్ట్ ఆర్ పేరెంట్స్ నుంచి కానీ ఆర్ ఇన్లాస్ నుంచి కానీ ఎవరి నుంచి కానీ బ్యాక్ సపోర్ట్ ఉండి వాళ్ళ ద్వారా మనం మంచి చెడులు కనుక్కునే వాళ్ళు, వాళ్ళని మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. సో వాళ్ళందరినీ ఒకే దగ్గర మీట్ అవ్వడానికి నాకు బెస్ట్ ఛాన్స్ వచ్చేసింది అనేసి నాకు అసలు పీకల మీద దాకా పనున్నా కూడా వీళ్ళందరినీ కలిసి బ్లెస్సింగ్స్ తీసుకుందాము అండ్ డైరెక్ట్గా అనిల్ మంచిగా ఎండు అంటే వాళ్ళందరూ అప్పుడు ఇందులో మా మామయ్య వాళ్ళు ఇందాక పరిచయం చేసిన మామయ్యనైతే లిటరలీ ప్రే చేశారన్నమాట. సాయిబాబా డివోటీస్ అనమాట వీళ్ళందరూ. సో అట్లా ప్రే చేసిన వాళ్ళందరికీ అనిల్ మంచిగా ఎండు, ఓకే ఇప్పుడు పర్లేదు మేము బాగుంటున్నాము అని డైరెక్ట్గా చూసే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ అని అనిల్ని తీసుకొస్తే కూడా అనిల్ వచ్చాడా అని కూడా అక్కడ స్టేజ్ పైన మా అక్కే వాళ్ళు అంటే వరుస కక్క వాళ్ళు అవుతారు కదా వాళ్ళందరూ అనడము, వాళ్ళు అందరు మాట్లాడమన్నారు. లిటరల్లీ అనిల్ కూడా షాక్ అయిపోయాడు అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నాడు. ఎందుకంటే నేనే వెళ్ళాను కదా అసలు మా సైడ్ వాటి ఫంక్షన్స్కి, ఇంకా అనిల్ ఎట్లా వెళ్తాడు. సో అనిల్ కూడా ఫస్ట్ టైం అనమాట వీళ్ళందరినీ చూడడం. అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను వీళ్ళు ఉన్నారు అని చెప్పడమే తప్పించి ఎప్పుడు డైరెక్ట్గా అనిల్కి పరిచయం చేయించాను. అప్పుడెప్పుడో మా పెళ్ళిళ్ళు 10 సంవత్సరాల ముందు అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎట్లా అంటే మా బిజీ మేమే వాళ్ళందరం వచ్చి అటెండ్ అయ్యి వెళ్ళిపోయాడని తప్పించి అనిల్కి డైరెక్ట్గా పరిచయం చేయలేదు. సో వాళ్ళందరిని అట్లా పరిచయం చేయడం అండ్ అనిల్ కూడా చాలా అసలు షాక్ అయిపోయాడు అనమాట. అబ్బా బాగున్నారు మీ సైడ్ అంతా బాగున్నారు, ఎందుకు మీరే ఇట్లా అంటే, అంటే మేము పిల్లలం ఎక్కువ మొత్తానికి అసలు కలవలేదు కానీ డాడీ మమ్మీ వాళ్ళు రెగ్యులర్గా అన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవుతారు. వాళ్ళవన్నీ హైదరాబాద్లో జరిగితే అసలు అక్కడి నుంచి రావడం పెద్ద సవాల్. అంటే విలేజ్ నుంచి ఆ టైంలో 90s ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలి హైదరాబాద్కి వచ్చారంటే పెద్ద సవాల్ అనమాట. అట్లుండేది. ఇప్పుడు ఉన్న తాతయ్య వాళ్ళు మామయ్య వాళ్ళు అందరూ ఊరికొస్తే ఖచ్చితంగా మా ఇంటికి వస్తుంటారు అందరూ. అండ్ డాడీకి చాలా అంటే చాలా క్లోజ్, డాడీ చిన్న అంటే వాళ్ళ తో చూస్తే చాలా రెస్పెక్ట్ ఇస్తుంటారు అన్నమాట. అండ్ మా పెళ్ళిళ్ళకి కూడా వచ్చారు వీళ్ళందరూ. అండ్ మేమైతే తినడానికి వచ్చేసినామో, యాక్చువల్గా ఇంకా స్టార్ట్ కాలేదు, కాకపోతే ఇంకా నేను వెళ్ళిపోవాలి అందుకే ఇంకా తినేస్తున్నాను అనమాట లైట్గా. అండ్ దాంతోపాటు ఇంకా అనిల్కి శ్రీకి కూడా మమ్మీ వడ్డిస్తుంది. మమ్మీ ఎక్కడికి వెళ్ళినా వడ్డించడంలో ఫస్ట్ ఉంటారు. నేను ప్రీవియస్ బ్లాగ్లో కూడా చెప్పిన మమ్మీ ఫుడ్తో చంపేస్తుంది. ఇంటికి వస్తేనైతే ఇప్పుడు మన ఇంటికి వస్తే 1 వీక్లోనే నేను ఈజీగా 1 కేజీ పెరిగేస్తా అట్లా పెడుతుంటుంది అనమాట. శ్రీయాన్స్కి కూడా కుచ్చి పెడుతుంది. మామూలుగా సమ్మర్లో తినలేము, అందులోనూ ఫంక్షన్స్కి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు నేను చాలా తక్కువ, నేను జస్ట్ కొంచెం లైట్గా తినేసిన అనమాట. అండ్ శ్రీకి తినిపిస్తుంది. ఇంకా నేనేమో వెళ్ళిపోవాలి, నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది అనమాట వెళ్ళిపోవాలనేసి. సో అట్లా మా బావ
మీరు తినేసేయండిలే ఇంకా వాళ్ళ అంటే వాళ్ళందరు రావడానికి టైం పడుతుంది కదా అనేసి సో అట్లా తినేసినాము అండ్ గిఫ్ట్ ఇద్దాం అనేసి వచ్చేసినాము. ఇంకా మమ్మీ ఏమో అందరినీ గ్యాదర్ చేస్తుంది అంటే స్టేజ్ పైన అందరం గ్రూప్ ఫోటో దిగుదాము అనేసి ఈ బావ వాళ్ళు 4 మెంబర్స్ బ్రదర్స్ సో వాళ్ళందరిని పిలుస్తుంది. అప్పటికి ఒక కప్ అంటే అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉండిపోయారు. అప్పటికి ఒక కపుల్ అంటే ఒక అక్క బావ వాళ్ళు మిస్ అయిపోయారు అన్నమాట, రాలేదు అంటే వాళ్ళు వేరే పనిలో ఉన్నారు స్టేజ్ పైకి రాలేదు. అండ్ ఎక్కడికి వెళ్ళినా శ్రేయాన్సిని మాత్రం బాగా గుర్తుపడతారు. సో అట్లా అందరినీ పిలిచి ఒక్కటేసారి ఇట్లా ఫోటో దిగుదాం బాగుంటుంది కదా అనేసి అట్లా ప్లాన్ చేసింది అన్నమాట మమ్మీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఆ ఫీలింగ్ ఉందో లేదో తెలియదు, నాకైతే లేదు. మామూలుగా 90s అంటే అప్పుడు ఏజ్లో అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు అనగానే అబ్బా అయ్యో అంటే ఇట్లా ఒక ఒక ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు కదా నిజంగానే, అది ఎంత హర్టింగ్ ఉంటుందంటే అంటే అబ్బాయిలు లేరా అయ్యో ఇద్దరు అమ్మాయిలు అంటే ఇంకా ఇంకా వేస్ట్ అన్నట్టు కొంతమంది ఒపీనియన్ ఉంటుంది. అట్లా మా విషయంలో మేము చిన్నప్పటి నుంచి ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు ఫేస్ చేస్తుంటాము, చాలా బాధ అనిపిస్తుంది డైరెక్ట్. ఇట్లా నాకైతే కొన్ని కొన్ని విషయాలలో ఇట్లా అనేయాలనిపిస్తుంది ఇట్లా మొహం మీద. అంటే ఇప్పుడు నాకు శ్రేయాన్సీ పాప చాలా గ్రేట్గా ఫీల్ అయితే నేను కానీ అయ్యో అమ్మాయ్యా అని ఇట్లా అనేస్తారనమాట. ఎందుకు అట్లా అంటారు వాళ్ళు ఏమన్నా అంటే అంటే అనొద్దు చదివిపిస్తున్నారా చదువుతున్నారా మనల్ని ఏమన్నా అని ఇట్లా అనిపిస్తుంది మనసులో. కాకపోతే మేమిద్దరం అమ్మాయిలమైనా మమ్మల్ని కూడా అన్నారు చాలామంది, అంటే మా పేరెంట్స్ని కూడా అన్నారు. బట్ మా పేరెంట్స్ అయితే ఎప్పుడు బాధపడలేదు, అంటే అబ్బాయిలు లేరు అనేది ఒక ఫీలింగ్ ఉంటుందేమో మేబీ, కానీ అమ్మాయిలే ఉన్నారు అయ్యో అనేది అయితే ఇప్పటివరకు అస్సలు అట్లా అనుకోలేదు. అండ్ ఇప్పుడిప్పుడు కూడా చాలామంది అప్పుడు ఎవరెవరు అన్నారో ఇప్పుడు వాళ్ళే డైరెక్ట్గా మా పేరెంట్స్తోనే వచ్చి అసలు అమ్మాయిలైనా కూడా వాళ్ళు ఇట్లా అయినా కూడా సర్వే అవుతున్నారు ఎంత స్ట్రాంగ్ ఉన్నారని డైరెక్ట్గా అంటుంటుంటారనమాట. అంటే మా పేరెంట్స్ మాతో అంటుంటారనమాట అప్పుడు అట్లా అన్న వాళ్ళు ఇప్పుడు ఇట్లా అంటున్నారు అనేసి. ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే ఇప్పుడు మ్యారేజ్ అవుతున్న అమ్మాయి అంటే వాళ్ళు కూడా ఇద్దరు అమ్మాయిలు అనమాట, అబ్బాయిలు లేరు. వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారు ఎంత స్ట్రగుల్ అయ్యి ఈ స్టేజ్లో ఉన్నారు ఎంత బాగా సెటిల్ అవుతున్నారు అనేది చూస్తున్నాం మేము. ఎందుకు అంత కంపారిజన్ అసలు ఇది అంటే పోతుందా పోదా అంటే ఇప్పుడు సేమ్ ఎవరైనా ఎవరికైనా సేమ్ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిందే. ఎవరైనా సెటిల్మెంట్ అయ్యేదాకా ఇప్పుడు ఈ జనరేషన్లోనైతే సెటిల్మెంట్ అయ్యేదాకా అబ్బాయి అమ్మాయి ఎవరు మ్యారేజ్ చేసుకోవట్లేదు అంత ఈజీగా. సో వాళ్ళకు సెటిల్మెంట్ అయ్యేదాకా ఏ పేరెంట్కైనా టెన్షనే. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో అమ్మాయి కంటే అబ్బాయిని బయటకు పంపించాలంటేనే టెన్షన్ పడుతున్నారు. అంటే నేను చూస్తున్నది అయితే అట్లనే ఉంది. అండ్ మీలో కూడా ఎవరన్నా సేమ్ ఇట్లనే ఫీల్ అవుతుంటారా, అంటే మీకు కూడా బ్రదర్స్ లేకుండా ఓన్లీ అమ్మాయిలు ఉంటే మీ ఇంట్లో వాళ్ళు కానీ చుట్టాలలో కానీ పక్కన వాళ్ళు కానీ ఊర్లో వాళ్ళు కానీ అట్లా పేరెంట్స్ని అంటుంటారు కదా మొహం మీన్నే, బాధగా అనిపిస్తుంది. ఇట్లా వాళ్ళకు కూడా ఇట్లా ఏదన్నా టిట్ ఫర్ టాట్ లాగా కొట్టాలనిపిస్తుంది కానీ ఎందుకులే అనేసి ఒకటి అడ్డొస్తుంది కదా. సో అట్లా నేను మేము చాలా ఫేస్ చేసినాము ఇవన్నీ ఇట్లాంటివన్నీ. కానీ ఇప్పుడు నా విషయంలో ఎవరన్నా అంటే మాత్రం నేను ఆన్సర్ ఇచ్చేస్తాను అన్నమాట. అండ్ మా శ్రీయాన్సి ఇప్పుడు ఎందుకు ఏడుస్తుందంటే నువ్వు అందరితో ఫోటోలు దిగుతున్నావు నాతో దిగట్లేదు అనేసి దాని బాధ. మనం ఇద్దరం ఫోటోలు దిగుదాం రావే అని అంటేనేమో రాదు అది, వేరే వాళ్ళతో నేను ఫోటోలు దిగుతుంటే దానికి జెలస్ అన్నమాట ఫీలింగ్. సో ఫైనల్గానైతే అట్లా అందరితో కలిసి ఫొటోస్ తీసుకొని మాట్లాడి బ్లెస్సింగ్స్ తీసుకొని ముఖ్యంగా అండ్ ఇప్పుడు అందరికీ ఇంకా వెళ్ళొస్తున్నా అని చెప్పేస్తున్నా అనమాట. అందరు అదేంది అప్పుడే వెళ్ళిపోతున్నావు అప్పుడే వెళ్ళిపోతున్నాను, ఇంకా నాకు ఇట్లా అర్జెంట్ వర్క్ ఉంది, మమ్మీ ఆయన అనిల్ శ్రీయు ఇక్కడే ఉంటారు సో నేను మాత్రమే వెళ్ళిపోతున్నాను. అందుకే కొంచెం తొందరగా తినేసి అండ్ వాళ్ళతో అందరితో మాట్లాడి ఉన్నా నాకు తెలిసి హార్డ్లీ నేనైతే ఒక 1.5-2 hours ఉన్నా కావచ్చు, అంతకు మించి లేను. సో ఆ ఉన్న టైంలోనే అందరినీ కలిసి మాట్లాడి మంచిగా ఫొటోస్ తీసుకొని చాలా హ్యాపీగా ఉంటాయి. ఎందుకంటే డాడీ వాళ్ళ సైడ్ నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి హార్డ్లీ 1-3 ఇది 3rd time అనుకుంటా, ఎప్పుడో ఇంటర్మీడియట్లోనో 10th ఎప్పుడో ఊర్లలో చిన్నగా ఏమైనా ఫంక్షన్స్ అయితే వెళ్ళినవి, అది కూడా నాకు అంత సరిగ్గా గుర్తులేదు. నేనైతే ఇట్లా అంటే మంచిగా అందరితోనే డైరెక్ట్గా ఇట్లా ఫేస్ టు ఫేస్ కలిసి మాట్లాడడం పలకరించడం అనేది 1st time అనేది ఫీల్ అవుతాను అనమాట. సో అట్లా అందరితోని మాట్లాడి సో ముఖ్యంగా బ్లెస్సింగ్స్ నేనైతే దానికే వచ్చిన అనమాట. అంటే అంత పెద్దవాళ్ళ దగ్గర
నుంచి బ్లెస్ చేసుకోవడం అంటే నాట్ ఈజీ, అంటే మంచి ఫీలింగ్. ఇంకిప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను, ఆయన మమ్మీ కూడా ఇంకా తినలేదు, చూసారు కదా అసలు ఇంకా ఫుడ్ స్టార్ట్ అవ్వలేదు. సో వాళ్ళు మెల్లిగా తిని ఆయన మమ్మీ కూడా అందరితో కలిసి మాట్లాడేసి తీరిగ్గా వాళ్ళు వస్తారు ఆయన ఇంటికి కూడా ఎట్లాగూ దగ్గరే. అండ్ ఈ వ్లాగ్కి ఎంతమంది కనెక్ట్ అయ్యారు అంటే నేను చెప్పిన అంటే విషయాలకి ఎవరైనా కనెక్ట్ అయ్యారా, కనెక్ట్ అయితే మాత్రం పక్కగా కమెంట్ చేయండి. అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఫస్ట్ టైం మా మమ్మీ డాడీ వాళ్ళ సైడ్ రిలేటివ్స్కి మ్యారేజ్కి రావడము అండ్ వీళ్ళందరినీ కలవడము, అంటే ఉన్నారు నాకు ఎవ్వరు లేరు అనేది ఒక ఫీలింగ్ కాకుండా. సో అట్లా మీ అందరితో ఈ వ్లాగ్ షేర్ చేయడము అనేది షార్ట్ అండ్ స్వీట్ లాగా నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను డెఫినెట్గా. అండ్ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ, అండ్ తప్పకుండా లైక్ చేసేయండి.